ओम नमो वेंकटेशाय। तिरुमल तिरुपति देवस्थान श्री वेंकटेश्वर भक्ति चैनल निर्वहण श्री वेंकटेश्वर भक्ति चैनल चेयरमैन श्री के राघवेंद्र राव गारी आध्वर्यंलो प्रमुख संगीत दर्शकुलु श्री एम एम कीरवाणी गारी सारथ्यंलो पद कविता पितामहुडु तालपाक अन्नमाचार्युलु वारी 610वा जयंती उत्सवालकु स्वागत। అన్నమాచార్యుల వారి 610వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఒక అద్భుతమైన సంకీర్తన శ్రీ వెంకటపతికి సేనాధిపతిగా వ్యవహరించే శ్రీ విశ్వక్సేనుల వారి వైభవాన్ని వర్ణించిన సంకీర్తన. దీనిని స్వరబద్ధం చేసిన వారు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కళ్యాణి, గానం శ్రీనివాస శర్మ. ఏ కరాజ్యమై
సురులా తుతుమురు చేసి జగమిరవుగా ఏలితివి ఏక రాజ్యమై అనగు సుప్రవతి పతివై వెంకట విపుసిరుల పెన్నిధి నీరే అనగు సుప్రవతి పతివై వెంకట విపుసిరుల పెన్నిధి నీరే సేన మొదలారే నీవే కా చెప్ప చూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా చెప్ప చూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా శ్రీనివాస శర్మ శ్రీనివాస కళ్యాణ రాగంలో చాలా కళ్యాణకరంగా పాడావు. గాడ్ బ్లెస్ యు. నీవే కా చెప్ప చూప నీవే నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి నీవే కా ఎస్యత్ ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. స్మార్త కళ్యాణాల్లో ఎలా అయితే ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన చేస్తారో అలా వైష్ణవ కళ్యాణాల్లో ముందుగా సేన మొదలారు అంటే ఈ యొక్క విశ్వక్సేన స్వామి యొక్క పూజ చేస్తారు. ఆయన పూజ చేయకుండా పుష్పయాగము ప్రారంభం కాదు, బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావు, నిత్య కళ్యాణము ప్రారంభం కాదు. పుణ్యాహవచనం అవుతుంది అంటే విశ్వక్సేన ప్రార్థన అంటే ప్రారంభించినటువంటి కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలంటే విశ్వక్సేన ప్రార్థన అనేటువంటిది చెయ్యాలి. ఆయన సూత్రవతి జయా అనేటువంటి ఇద్దరు దేవేరులతో ఊరేగుతూ ఉంటాడు. ఆయన సర్వ సైన్యాధినాథుడు శ్రీ మహావిష్ణువుకి. కొందరు వైష్ణవ శిరోమణులు చెప్పారు, అసలు సృష్టి మొదట్లో శ్రీనివాసుని యొక్క ఆజ్ఞతో తన బెత్తంతోనే ఆయన ఈ సృష్టి సృజనంతా కూడా చేస్తాడు అని చెప్పి అటువంటి సంకీర్తనని నిజంగా అన్నమయ్య జయంతి వేడుకల్లో భాగంగా శ్రీనివాస శర్మ ప్రతి అక్షరాన్ని కూడా స్పష్టంగా పలుకుతూ ఈ కళ్యాణ రాగంలో పాటు అనేటువంటిది నాకు చాలా ఆనందం కలిగింది. ఓం నమో వెంకటేశ. పతికి నిజ సేవకుడవు నీవే కా సేన మొదలారి సేన మొదలారి. ధన్యవాదాలు ఈ అద్భుతమైన సంకీర్తన మాకు వినిపించినందుకు. ధన్యవాదాలండి. ఈ వేదిక మీద పాడగలగడం నిజంగా స్వామివారి అనుగ్రహం, అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దవాళ్ళందరి ముందు ఇలా పాడడం, ధన్యవాదాలు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకట విభుణ్ణి గోవిందరాజుగా అభివర్ణిస్తూ అభిమానిస్తూ అన్నమాచార్యులు వారు ఎన్నో సంకీర్తనలను మనకు అందించారు. ఆ కోవలోకి చెందిన ఈ ప్రసిద్ధ సంకీర్తనను బిలహర్ రాగంలో బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిస్తే ఆ సంకీర్తనను అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో పాడడానికి వస్తున్నారు నూతన శ్రీకర్. గోవిందరాజు
పచ్చిన పూలతో వత్తిగిలి పవ్వణించి కొలువు చేయించుకుని గోవిందరాజు జలజాక్షులిద్దరును సరిపాదాలు తగను తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు అది నా భీకమలన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు చదరక తన వద్ద సేవ చేసే సతులకు చదరక తన వద్ద సేవ చేసే సతులకు జలజాక్షులిరువురు సరి పాదాలొత్తగా కొమ్మలాల ఎంతవాడే గోవిందరాజులు కుమ్మరించే రాజసం. నిజంగా గోవిందరాజస్వామిలో ఆ నవనీత సుధామూర్తి తిరుపతి పట్టణంలో అంత రమణీయంగా మనకు కనిపిస్తాడో లేదో ఒక్కొక్క వేళ, కానీ అన్నమాచార్యుల వారి పదాల పోహళింపు మాత్రం
చక్కగా ఈ కీర్తనలో మనోజ్ఞంగా దర్శనమిస్తుంది. ఉప్పుగా వామకరము ఉప్పుకి చాచి వలకేల ఉప్పుకడు నేతినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంఖు చక్రాల ద్రాక్ష రసంబు కన్న మధుధారల కన్న సుధారసంబుతో అక్షయమైన చంద్రకళ కన్న మహామధురమ్ములైన ప్రత్యక్ష రసస్రవంతులకు తావలమైనవి అన్నమయ్య ప్రత్యక్షర భక్తిభావ సమహత్వము దానికి అంజలించద. ఎందుకంటే 600 సంవత్సరాలకు పూర్వము ఆనాడు సమాజంలో కడప మాండలికంలో ఎలాంటి పలుకుబళ్ళు ఉన్నాయో తీయందనాన్ని వెదజల్లేటువంటి ఆ తెలుగు నుడికారాలతో పలుకుబళ్లతో రమణీయంగా వెంకటాచలపతిపై ఆయన దేశ కవిత్వాన్ని వెలార్చారు. పొగరు వెన్నెల్లు కురిపించేటువంటి ఆ అన్నమయ్య కీర్తనను పసిపిల్లలు అంత కర్ణపేయంగా ఆలపించడం నిజంగా ఆనందం అనిపించింది. చిరంజీవులు ఇరువురికి కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తాను. ఉడివోని సంసారాననున్నారము నట్ట నడుమాయ నవ్వులకు నా బ్రతుకు.